फ्रेंड्स ఈరోజైతే నేను మీకు ఏం చెప్పబోతున్నానో అర్థమైపోయి ఉంటుంది నా థంబ్నైల్ చూసిన వాళ్ళు అండ్ మీలెవర్ కోటీశ్వర్ గురించి చెప్పబోతున్నాను అండ్ నేనైతే థంబ్నైల్లో 3 క్వశ్చన్స్ అనేవి పెట్టానండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గెలిచిన కాయిన్స్ ని ఎలా ఉపయోగపడతాయి గెలిచిన కాయిన్స్ ఎలా ఉపయోగపడతాయి అసలు కాయిన్స్ ఎలా గెలవాలి ఎలా ఉపయోగపడతాయి అనేది మీకు నేను ఇప్పుడు చిన్న వీడియో ద్వారా చూపిస్తాను జస్ట్ మీరు ఫస్ట్ సోనీ లివ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను అలా చూసేయండి ఓకేనా ప్లే స్టోర్ లో సోనీ లివ్ యాప్ టైప్ చేస్తే అక్కడ మీకు వస్తుందన్నమాట ఫస్ట్ అనేది మీరు మీ డీటెయల్స్ ని అప్డేట్ చేసుకోవాలి అక్కడ ఓటీపీ చూపిస్తుంది కదా ఆల్రెడీ ఫోన్ నంబర్ ని అప్డేట్ చేశాను అప్డేట్ చేసిన తర్వాత అక్కడ మీకు ఓటీపీ అడుగుతుంది కదా ఆ ఓటీపీ ని ఓకే చేసినాక తర్వాత మీరు గూగుల్ ద్వారా అయినా ఫేస్బుక్ ద్వారా అయినా మీ సోనీ లివ్ యాప్ లో మీ ఐడి ని లింక్ చేసుకోవచ్చు అన్నమాట నేనైతే గూగుల్ ద్వారా వెళ్ళిపోయాను మీకు ఫేస్బుక్ ఉంటే గనుక ఫేస్బుక్ లోంచి చేసుకోండి నాకైతే ఫేస్బుక్ లేదు సో ఈమెయిల్ తో చేసుకున్న తర్వాత ఇలా అడుగుతుంది కన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి కన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత మనము మన ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందండి మనకి ఈ మిలేవర్ కోటీశ్వరుడు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది సో మీరు తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ప్లే అలాంగ్ అండి ప్లే అలాంగ్ అంటే ఆల్రెడీ టీవీలో మనకి వస్తూ ఉంటుంది సో మనం అట్లనే ఆడాలి ఇక్కడ మనకి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు లేదు మీకు ఏది కంఫర్ట్ అయితే తెలుగు పెట్టుకోవచ్చు తర్వాత ప్రెజెంట్ అయితే ఓపెన్ చేశాను ప్రెజెంట్ నేను ప్లే అలాంగ్ కొట్టినప్పుడు ఇంకా టీవీలో స్టార్ట్ అవ్వలేదు జస్ట్ మీకు చూపించడానికి అది కొట్టినప్పుడు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని చూపించాను సో మనం మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం బ్యాక్ వచ్చేసాక సో నేను మీకు చూపిస్తాను నేను ఇంకొక క్లిప్పింగ్ తీసి చూపిస్తాను మీకు ఆడేటప్పుడు ఎలా ఉంటుంది అనేసి ఇంకొక క్లిప్పింగ్ తీసి చూపిస్తాను అక్కడ పైన చూడండి నాది ర్యాంక్ తర్వాత స్కోర్ అని ఉంది అవి నేను ఆడానండి నేను చాలా డేస్ ఆడాను సో నాకు ఆ స్కోర్ వచ్చిందనమాట సో చూడండి ఫస్ట్ క్వశ్చన్ నేను చూపిస్తున్నాను ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఆడాలి అనేసి క్వశ్చన్ వస్తుందండి క్వశ్చన్ వచ్చి మనకు ఆప్షన్స్ వచ్చాక టైమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మనం ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకునేసి సబ్మిట్ చేసేసేయాలి చూడండి ఇప్పుడు 4 ఆప్షన్స్ వచ్చాయి కదా ఆ 4 ఆప్షన్స్లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేయగానే అక్కడ మీకు ఆ క్వశ్చన్కి సంబంధించి ఎన్ని పాయింట్స్ అయితే ఉంటాయో అన్ని పాయింట్స్ అనేది మనకి యాడ్ అవ్వబోతుంది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ 10 సెకండ్స్ లో కనుక మీరు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేసినట్లయితే కనుక మీకు ఎక్స్ట్రా 200 పాయింట్స్ అనేది వస్తాయంట ఈ పాయింట్స్ అనేవి క్రూషియల్ అన్నమాట ఈ పాయింట్స్ అనేవి మనకి లీడర్ బోర్డ్ లో చాలా క్రూషియల్ అవుతాయి అండ్ చూస్తున్నారు కదా క్వశ్చన్ ఆన్సర్ మీకు జస్ట్ మొత్తం అర్థం అవ్వడానికి నేను అలాగే పెట్టేశాను సో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు సబ్మిట్ చేసేసాను అది కరెక్ట్ అయితే కనుక యా దట్స్ రైట్ కరెక్ట్ అయితే కనుక నాకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి విన్నర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అసలు విన్నర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే మనకు వచ్చిన స్కోర్ అండ్ పాయింట్స్ని బట్టి సెలెక్ట్ చేస్తారండి అది నీకు మేము ఇప్పుడు టోటల్గా ఎలాగో చెప్పేస్తాను అన్నమాట ఫస్ట్ ప్లేస్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి 1 లాక్ ప్రైజ్ మనీ అనేది ఇస్తారు అండ్ 2 నుంచి 10 వరకు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి 5000 ప్రైజ్ మనీ అయితే ఇస్తారు అండ్ 11 నుంచి 500 వచ్చిన వాళ్ళకి 500 ప్రైజ్ మనీ అండ్ 501 నుంచి 1000 వచ్చిన వాళ్ళకి 50 రూపీస్ అనేది ప్రైజ్ మనీ ఇస్తారనమాట సో ఇవేమి నేను కనిపెట్టి చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కాదండి ఇక్కడ ఆల్రెడీ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనకి టాప్ బాటంలో ఉంటుంది అనమాట అవి కనుక మీరు చూసుకున్నట్లయితే సేమ్ నీట్గా ఉంటాయి సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ నేను స్క్రోల్ చేసి నిదానంగా స్క్రోల్ చేస్తున్నాను కదా అక్కడైతే టాపిక్ ఉందన్నమాట దీని గురించి టాప్ 1 విన్నర్ డైలీ లేకపోతే విన్నర్ టాప్ 9 విన్నర్స్ చూడండి కనిపిస్తుందా సో టాప్ 500 విన్నర్స్ మీకు ఎవరికన్నా నేను చెప్పింది ఇంకా అర్థం కాకపోతే ఒకవేళ నమ్మలేకపోతే వెళ్ళి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసారంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అయితే నేను చెప్పాను డబ్బులు ఎలా ఎప్పుడు వస్తాయనేసి సో మీరు కనుక విన్ అయితే ఈవెన్ ఫస్ట్ ప్లేస్ కానీ అవంతా విన్ అయితే కనుక చూడండి అక్కడ ఆల్రెడీ నేను మళ్ళీ ఇది కూడా మేబీ నేను చెప్పేది రైట్ ఆర్ రాంగ్ అని మీరు అనుకుంటారని చెప్పేసి నేను స్క్రోల్ చేసి చెప్తున్నానండి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి మీరు ఇచ్చిన అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉండాలండి అంటే ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి తర్వాత మీ అక్కడ పెట్టిన ఫోన్ నెంబర్కి మీ ఆధార్లో ఉన్నదానికి మీకు లింక్ అయి ఉంటుంది కదా అది కూడా మ్యాచ్ అవ్వాలి సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనకి ఇక్కడ నేను డిస్ప్లే చేసిన పేజ్లో అయితే మీకు అవైలబుల్లో ఉన్నాయి ఓకేనా సో అవన్నీ మ్యాచ్ అవ్వాలన్నమాట మ్యాచ్ అయ్యాక వాళ్ళు మీకు కాల్ చేస్తారు
చేస్తారు. కాల్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలండి. లిఫ్ట్ చేసి మీరు వాళ్ళకి అన్నీ కరెక్ట్గా సమాధానం ఇచ్చినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా యూ విల్ బి డిసైడెడ్ యాజ్ అ విన్నర్ అనమాట. ఇన్ కేస్ మీకు అక్కడ కొన్ని కరెక్ట్గా లేకపోయినా అప్పుడు మీకు కాల్ చేయరు, మీరు గెలిచినా కూడా మీకు వేస్ట్ అయిపోద్దు. సో నేనేం చెప్తున్నానంటే మీరు ఎప్పుడైనా పర్లేదు, మీరు ఇంకా గెలవకపోతే కనుక ఇంకా విన్ అవ్వకపోతే కనుక మీరు ముందే మీ డీటెయిల్స్ మొత్తం అక్కడ నీట్గా కరెక్ట్గా పెట్టండి, ఓకేనా? ఏం ప్రాబ్లం రాదు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మీకు కరెక్ట్ డీటెయిల్స్ అన్నీ మీరు కరెక్ట్గా అప్లోడ్ చేసినట్లయితే కనుక మీకే బెటర్. ఇన్ కేస్ మీరు విన్ అయితే 1000 లోపు ఏదైనా విన్ అవ్వచ్చు కదా. సో అందుకని చెప్తున్నాను, అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు ఫిల్ చేసుకోండి. నాకు ఈ 1 lakh మాత్రం మీకైతే ఖచ్చితంగా కాల్ వస్తుందండి. అండ్ మనీ అనేది ఎప్పుడు ఇస్తారంటే ఆఫ్టర్ కన్ఫర్మేషన్. వాళ్ళు కాల్ చేసి మీకు అన్ని కన్ఫర్మేషన్ తీసుకున్నాక మీ అకౌంట్ నెంబర్ మొత్తం అకౌంట్ నెంబర్లోనా లేకపోతే గూగుల్ పేలోనా లేకపోతే రోజ్ సంథింగ్ ఉందండి, రోజ్ పే సంథింగ్ సంథింగ్ ఏదో రోజ్ పే అని ఉంది, నాకైతే దాని గురించి పెద్ద తెలీదు. సో ఇలా మీ వాళ్ళని చూసుకున్నాక మీకైతే పంపిస్తారు. సో ఇదండి ఇవాళ వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు నచ్చితేనే. అండ్ ఇప్పుడు వరకే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న 760 మందికి చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు అందరికీ బాయ్ అండి. అన్న వీడియో చూసినందుకు ఇప్పటివరకు థ్యాంక్ యూ సో మచ్.